ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు మా పార్లమెంట్ సహచర సభ్యులు పార్టీ నుంచి వీడుతూ పార్టీని తెలుగుదేశం పార్టీ, లెజిస్లేటర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభకు సంబంధించినంత వరకు మెర్జీ చేయమని, విలీనం చేయమని చెప్పి చైర్మన్, రాజ్యసభ చైర్మన్ గారికి లెటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరమైనటువంటి అంశం. ఎన్నికలు జరిగి ఇంకా పూర్తి కాలం నెల రోజులు కూడా కాలేదు. ఈ నెల రోజుల ముందు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీ నిర్ణయాలు, సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. నెల రోజుల తరువాత పార్టీ ఎన్నికలైన తర్వాత మేము సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నాం. ఆ సమావేశంలో కూడా ఇవాళ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే లెటర్లు ఇచ్చారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సమీక్షా సమావేశంలో కూడా ఎటువంటి భిన్నాభిప్రాయం లేకుండా పార్టీ ఎన్నికలకు సంబంధించి రివ్యూ చేసుకుని ఉన్నాం. అప్పటి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. ఈ రోజున మా సహచర సభ్యులు రాజ్యసభ చైర్మన్ గారికి, బీజేపీ వారికి ఇచ్చినటువంటి లెటర్లో చూస్తే మోడీ గారి యాక్టివిటీస్తో ప్రభావితమై మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం పోవలసి వచ్చినటువంటిది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే గెలిచిన పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీలో చేరటం మూడ్ ఆఫ్ ది నేషనా అనేది మనం ప్రశ్నించుకుంటే, రాజకీయ ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీనే ఎప్పుడూ కూడా ముందుంటుంది, ఓడిపోయిన పార్టీలు అంతరించిపోవాలనేటటువంటి అభిప్రాయం వస్తుంది. దానికి అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. పార్టీలు ఓడటం గెలవటం సహజం. పార్టీ పెట్టి 37 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మేము 4 సార్లు ఓడిపోయాం, 3 సార్లు ఓడిపోయాం, 5 సార్లు పార్టీలు అధికారంలోకి వచ్చాం. దాని అర్థం మేము ఓడిపోయినప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో పార్టీలు మూసేయలేదు, గెలిచినప్పుడు సంబరపడిపోయి మిగతా పార్టీలు ఉండవు అని చెప్పి చెప్పను లేదు. ప్రజాస్వామ్యంలో పార్టీలు వాడటం గెలుపులు సహజం. దానికి అనుగుణంగా వ్యవహరించి ఉండవలసినటువంటి పరిస్థితి నుంచి మా సహచర సభ్యులు వెళ్ళిన దానికి అది కారణం కాదేమో అని అనిపిస్తున్నది. ఇకపోతే రెండో అంశం, వీళ్ళు వెళ్ళిన ఇచ్చినప్పుడు లేఖలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ మీద వాళ్ళు లెటర్ ఇచ్చారు. వారికి పార్లమెంటరీ పార్టీని రిప్రజెంట్ చేసేటటువంటి అధికారం లేదు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదు. మేము 5 గురుము, మాకు తెలిసి ఎటువంటి మీటింగు మమ్మల్ని పిలవలేదు, పాటలేదు. మా పార్లమెంటరీ పార్టీ లీడరు జయదేవ్ ఎటువంటి మీటింగ్ కాల్ఫర్ చేయలేదు. కనుక పార్లమెంటరీ పార్టీలో పార్టీని విలీనం చేయమని రాజ్యసభలో చైర్మన్కి ఇచ్చినటువంటి లెటర్ పార్లమెంటరీ పార్టీకి సంబంధం లేదని మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా పార్లమెంటరీ పార్టీలో 4 సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా పార్టీని మెర్జీ చేయడానికి కూడా చట్ట ప్రకారం పర్మిట్ చేయదని కూడా మీకు తెలియజేస్తున్నాం. వారు పేర్కొన్నటువంటి సెంత్ షెడ్యూల్లో సంబంధించిన అంశాలు కూడా ఆ లెటర్కి వర్తించవు. అది మిస్లీడ్ చేయడానికి వీలు పడుతుంది తప్ప చట్ట ప్రకారము అది కూడా విలీనం చేయడానికి కుదరదు. అది డిఫెక్షన్, ఫిరాయింపు కిందకు వస్తుంది తప్ప పార్టీలో మెర్జి విలీనం మాత్రం కాదని స్పష్టం చేయదలుచుకున్నాం. అందులో రాజ్యసభ చైర్మన్ గారు ఫిరాయింపుల విషయంలో చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి, ఇట్లాంటి విషయాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి నిన్నగాక మొన్న కూడా జరిగిన సమావేశాల్లో వివరించినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా మెర్జీ అనేది పార్టీకి సంబంధించిన అంశం, లెజిస్లేచర్ పార్టీలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఆ విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అంశం ఉన్నది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, ఇతర వ్యక్తులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్న విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది, అది మునిగిపోయే నావా అనేది ఒక మాట చెప్తూ, ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారే వీళ్ళని పంపించారు, ఆయన వెళ్ళలేక
అందుకని పార్టీని చంద్రబాబు బీజేపీతో సఖ్యత కోసం ఈయన చేర్పించారనేటువంటి అవాకులు చవాకులు చాలామంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు చెప్తున్నారు. అది అలాంటి పరిస్థితి పార్టీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం మేము ప్రత్యేక హోదా కానీ ఇతర సమస్యలు కానీ విభజన సమస్యల పైన కానీ పోరాటం చేశాం. అది చిత్తశుద్ధిగా చేశాం. పోరాటం చేసిన దానికి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారా లేదా అనేది కొలబద్ద కాదు. పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా అనేటటువంటిది మాత్రమే కొలబద్ద. మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని ఏదైతే ఉన్నామో చెప్పామో అదే విషయాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఉన్న పార్టీ కూడా కొనసాగిస్తున్నది. అంతకు మించి భిన్నంగా ఏమి చెప్పడం లేదు. కాకపోతే వాళ్ళకి మాకు చెప్పేది ఏమిటంటే మీరు చిత్తశుద్ధి లేకుండా చెప్పారు, మేము చిత్తశుద్ధితో చెప్తున్నామని చెప్పడం తప్ప అంతకు మించి డిమాండ్స్లో కానీ మేము చేస్తున్న పోరాటంలో కానీ మేము ఒక్కసారి పోరాటం చేయటం ప్రారంభించిన తర్వాత రాజీ లేని పోరాటం చేశాం. అందువల్ల ఏంటంటే అక్కడ మా చిత్తశుద్ధిని శంకించడానికి దీనికి అవకాశమే లేదు. కనుక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మోడీ గారిని కీర్తించి వారి వెనకాల వెళ్ళవలసినటువంటి అవసరమూ లేదు. అందువల్ల మేము స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మనుగడకి ఎటువంటి ప్రమాదమూ లేదు. కార్యకర్తలు ఆధారపడవలసిన అవసరమూ లేదు. కొంతమంది ఆడుతున్నటువంటి మైండ్ గేమ్తో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి పద్ధతిలో మిస్లీడ్ కావాల్సిన అంశమూ లేదు. మా నుంచి విడిపోయినటువంటి సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉండవచ్చు. మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ దానికి షెల్టర్గా ఇటు పార్టీని కానీ లేదా వేరే విషయాల్లో మూడ్ ఆఫ్ ది నేషన్ లేకపోతే ఇంకొక రకంగా చంద్రబాబు మోడీ గారు చేస్తున్న యాక్టివిటీస్ను చూసి ప్రభావితమయ్యానని చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఏంటంటే మా సహచర సభ్యులు చేసినటువంటిది ఫిరాయింపు కిందకు వస్తుంది, విలీనము కాదు. దాన్ని ఆ రకంగానే ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని రాజ్యసభ చైర్మన్ గారి దృష్టికి మా పార్లమెంటరీ పార్టీ కూడా తీసుకువెళుతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది, వాళ్ళకి తెలియజేయదలుచుకున్నది మీ ద్వారా కూడా ఏమిటంటే మా పార్లమెంటరీ పార్టీ అంతా మా ఐదుగురికి సంబంధించి ఎటువంటి అభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కింద మేము పనిచేస్తున్నాం. దానికి ఆ పార్టీ మనుగడకి భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు. ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు, దాన్ని విశ్లేషించుకుంటాం, సమీక్షించుకుంటాం, ముందుకెళ్తాం, పార్టీని నడిపిస్తాం. పరిణామాల పరిస్థితి కోర్టులో కేసులా లేదా అనేటువంటి విషయం ఈ రోజు వరకు జరిగిన పరిణామాలకి ఇప్పుడు మేము చేయదలుచుకున్న అంశం రాజ్యసభకి చైర్మన్ గారికి వాళ్ళు ఇచ్చినటువంటి లెటరు వాళ్ళు చెప్పినటువంటి రాజ్యాంగంలో 10th షెడ్యూల్కు అనుగుణంగా లేదు, అది విలీనంకు పనికిరాదు, ఫిరాయింపుకు వస్తుందని చెప్పి వారి నోటీస్కి మేము తీసుకువెళ్ళదలుచుకున్నాం. తదుపరి కార్యాచరణ వాళ్ళ కార్యాచరణ, రాజ్యసభ చైర్మన్ గారి కార్యాచరణ, వాటిపైన ఆధారపడి తదుపరి కార్యక్రమం మేము నిర్ణయించుకుంటాం. లీడర్లకు అధికారం లేదు. మేమందరం లేకుండా జయదేవ్ గారు మేము పార్టీ విలీనమైందని ఆయన లెటర్ ఇస్తే చెల్లదు. మెజారిటీ మేము అన్నాం, పార్లమెంటరీ పార్టీలు మేమంతా మెజారిటీనే. మెజారిటీ అనేది పార్టీ పరంగా ఉండాలి తప్ప లెజిస్లేచర్ పార్టీ పరంగా కాదు. అదే చట్టాన్ని, అది దానికే సుప్రీంకోర్టు తీర్పులు కూడా దానికి భిన్నంగా ఉన్నాయి. అవన్నీ మేము లీగల్గా మేము చూసుకుంటాం. రాజ్యసభలో 4 సభ్యులు వెళ్ళినంత మాత్రాన అది మెజారిటీ అవుతుంది, అది విలీనం కిందకు వస్తుంది అనేటటువంటి ఆలోచన లీగల్గా కరెక్ట్ కాదు. అది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాల జోలికి కానీ వాళ్ళ విషయాల జోలికి కానీ వాళ్ళ దినకన్న కారణాలను కానీ మేము ఇప్పుడు మేము సమీక్షించదలుచుకోవాలి. పార్టీకి మాత్రం పార్టీ పైన వచ్చేటువంటి మైండ్ గేమ్ కానీ పార్టీ మనుగడకు కానీ ఎటువంటి ప్రమాదము లేదు. మా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడటం లేదు. నాయకులు వెళ్ళిపోతున్నారు కానీ కార్యకర్తలు ఎప్పుడు ఉంటున్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ మనుగడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతుంది. మేము మా పార్టీ అంతా కూడా ఈ కార్యక్రమాలని సునిశ్చితంగా పరిశీలిస్తుంది మా అధ్యక్షుడితో సహా. లీగల్గానే చెప్తున్నాను నేను. వాళ్ళు చెప్పిన 4th క్లాజ్ కూడా అది వాళ్ళకి వర్తించేది కాదు. అది పార్టీకి సంబంధించిన అంశం తప్ప లెజిస్లేచర్ పార్లమెంటరీ పార్టీకి
ఈ హౌస్కి ఏ హౌస్కి ఆ హౌస్కు చూసి విడగొట్టి ఆ దాని కింద షెల్టర్ తీసుకోవడానికి అవకాశం లేదు. అది లీగల్ పరమైన అంశము. ఆ అంశాన్ని రాజ్యసభ చైర్మన్ గారి దగ్గర మేము లేవనెత్తుతాం. మేము అది మా ప్రాసెస్ దానికి ఏమండి. ఇక్కడ అందుకేనండి మీకు చెప్పదలుచుకున్నది. దీని వెనకాల ఇంకా నేను ఈ స్టేజ్లో ఇంతకు మించి లోతుకు వెళ్ళటం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి రకమైనటువంటి చర్యను ప్రోత్సహించడం అనేది అది గర్హించదగిన విషయం. ఇట్లాంటిది మేము ఖండిస్తున్నాం దాన్ని తీవ్రంగా. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రకమైనటువంటి చర్యలకి ప్రోత్సహించడం, ఇలాంటి ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడం ఇది కూడా కరెక్ట్ కాదనేది మా మనం చర్చిస్తున్నటువంటి అంశం. పార్లమెంటరీ పార్టీ ఇప్పుడు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పైన ఆడుతున్న మైండ్ గేమ్కి సంబంధించిన అంశం. మేము మీరు చేశారు కనుక అది రైట్, మీరు ఇది చేశారు కనుక అది కరెక్ట్ అనేటువంటి అంశాల జోలికి మేము పోదలుచుకోలేదు. ఇప్పుడు ఈ రోజున రాజ్యసభలో జరిగినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేసి మన అట్లా తెలంగాణలో జరిగింది, అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది, ఇది అయ్యి అవన్నీ చర్చించుకుంటే అది సమీక్షకి ఇది సందర్భం కాదు, దాన్ని వేరే పెట్టుకుందాం అంట. రాజకీయాల్లో విలువలు అవన్నీ పక్కన పెడితే రాజకీయం ఏ పార్టీ నేపథ్యంలో నాయకత్వాన్ని పెంపొందించుకుని నాయకులు పైకొచ్చి ఆ పార్టీ నాయకత్వాన్ని విస్మరించి చేస్తున్నటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది ఆ పార్టీని అడ్డం పెట్టుకుని పొందినటువంటి దీని గురించి వేరే రకమైనటువంటి కారణాలతో అంటే ఈ నెల రోజుల్లో ప్రభావితమైన అంశాలు ఏమీ లేవు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే నెల రోజుల క్రితం వరకు లేని అంశాలు ఇప్పుడు ప్రభావితం అయ్యే అంశాలు ఏమీ లేవు అనేది నా అభిప్రాయం. రామ్మోహన్ నాన్నగారు.